తెలంగాణ ప్రభుత్వము ఈ నెల పదవ తారీఖు నాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నది ఈ బడ్జెట్ మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు ఇందులో నలభై వేల కోట్ల రూపాయలకు పైబడి కేంద్ర ప్రభుత్వం నుంచి వాటాల రూపంలో గ్రాంట్ల రూపంలో వస్తుందనే ఒక భావనతో అంచనా వేసుకొని వేసింది మరి ఈసారి బడ్జెట్ వాస్తవ ఆదాయం ఆధారంగా చేయాలనేది గత బడ్జెట్లో అప్పుల విషయమే తీసుకుంటే కనుక ముప్పై వేల కో ముప్పై ఎనిమిది వేల కోట్ల వరకు అప్పు తీసుకోవాలనుకున్నారు దాన్ని మించి అప్పు చేయవలసి వచ్చింది మరి ఈసారి ఎత్తు ఎట్ల బడ్జెట్ ఉండబోతున్నది అనే విషయం చూస్తే కనుక రెండు లక్షల అరవై నుంచి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఉండొచ్చు అన్నది ఒక అంచనా అదేమిటి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గుతున్నది తగ్గుదల ఏమిటంటే కనుక గత ప్రభుత్వానికంటే భిన్నంగా ఉన్నామని చెప్పుకోవడము వాస్తవ ఆదాయం ఎంతో ప్రజలకు చెప్పాలని మీరు భావించడము రెండవది ఈ ఆరు గ్యారంటీల అమలు విషయంలో కుడియడం అయితే గనక నిధుల సమస్య ఎట్లా ఉండదో చెప్పేందుకోసమై ఒక అంశాన్ని ఒక విండోను వారు తెరిచి ఉంచుకోవడము అంటే ఈ ఈ మొత్తం ఆరు గ్యారంటీల అమలుకు ఒక అరవై వేల కోట్ల రూపాయలు అనుకుందాం ఈ అరవై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల్లో మొత్తం రమారామ అంచనా వేసుకుంటే కనుక ప్రభుత్వానికి వచ్చేది ఒక లక్ష కోట్ల రూపాయలు పోయినసారి వచ్చింది తొంభై వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి వాటాల రూపంలో వస్తుంది అంటే కనుక పన్నులలో వాటా రావాలంటే రాలేదు వివిధ గ్రాంట్లు పదుల కింద రావాల్సిన డబ్బులు రాలేదు ఇంకా పెండింగ్లో ఉన్నాయని గత ప్రభుత్వం ఉన్నది ఈ ప్రభుత్వం కూడా బహుశా వాళ్ళు లైజన్ చేసుకుంటున్నాం వస్తాయనే భావనతో ఉన్నారు కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉన్నది మరి కారణాలు ఎట్లా విశ్లేషిస్తారో ఎట్లా సమర్థించుకుంటారో తెలియదు కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రభుత్వ ఆస్తులను భూములను అమ్మకూడదని ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ అన్నారు ఆ తర్వాత వారే భూములు అమ్మడం లేదా వేలమేడో చేయాల్సి వచ్చింది ఇవాళ అప్పుల పాలు చేసిన అని మాట్లాడుతున్న కాంగ్రెస్ కూడా బహుశా ప్రభుత్వ భూములను అమ్మడమో లేదా వేయడమో అదొక ఆదాయ వనరుగా చూస్తూ ఉన్నట్లు కూడా వార్తా కథనాలు వస్తున్నాయి అంటే భవిష్యత్ తరాల కోసమై భూములను భవిష్యత్ తరాల కోసమై ప్రభుత్వ ఆస్తులను మనం మిగిలించే అవకాశం లేదా ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనేది కూడా ఇవాళ ఒక ప్రశ్నగా మిగిలింది అది ప్రభుత్వ ఆస్తులు అనేది చౌరస్తాలు వచ్చి నిలబడి ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు గృహకల్ప కింద నిర్మించిన గృహాలు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి వాటి కోసం కేటాయించిన వాటిని వాటిని అమ్మడం ద్వారా లేదా వేలం వేయడం ద్వారా కఠిన గృహాలను అమ్మడం ద్వారా ఒక పది పదిహేను వేల కోట్ల రూపాయలు వస్తే కనుక కొంత అదనంగా జోడింపు అవుతుందని ఎల్ఆర్ఎస్ ద్వారా ఒక పదివేల కోట్ల వస్తే కనుక బడ్జెట్ కొంత ఆదాయం సమకూరుతుందని ఇవాళ పెడుతున్నది తాత్కాలిక బడ్జెట్ అయినప్పుడు కూడా ఒక అంచనా ఇది రాబోయే రోజులలో ప్రభుత్వం ఎట్లా ఉండబోతుందని చెప్పడానికి ఆదాయ వనరులు ఎట్లా ఉండబోతుందో చెప్పడానికి ప్రభుత్వ ఆస్తుల విషయంలో గతానికంటే భిన్నంగా ఈ ప్రభుత్వం ఉంటుందా లేదా చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటే బీఆర్ఎస్ అడుగుదాడల్లోనే బడ్జెట్ విషయంలో కుడియలమా కాంగ్రెస్ ఉండబోతున్నదా అనే ఒక ప్రశ్న ఇది ఇది వాస్తవం ఏమిటనేది బడ్జెట్ వచ్చినాక తెలుస్తుంది కానీ ఇవాళ జరుగుతున్న చర్చ లేదా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయ వనరులను ఆదాయాన్ని వ్యయాన్ని గడిచిన పది సంవత్సరాలుగా చూసినప్పుడు కనబడుతున్న ఒకనొక దృశ్యం ఇది గతానికంటే భిన్నమన్నప్పుడు ఎట్లనో దాని ఆచరణ రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుందో చూద్దాం